ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ నరసింహరాజు సెల్ 6300795551 ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు కుటుంబ ఆర్థిక సమస్యలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ వశీకరణ పురుష వశీకరణ చెడు ప్రయోగాల నివారణ ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది మాకు మంచి జరిగింది మీరు కూడా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును శంభో శంకర హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ యా మాతా కనకదుర్గాయ తుజిద్దయా తుల్యాపుర భవాని తుజిద్దయా గాయత్రి మాత తుజిద్దయా వనదేవతలు సమ్మక్క సారక్క తుజిద్దయా బాసర సరస్వతి తుజిద్దయా యా మాతా పట్టు మహాలక్ష్మి కొల్లాపుర మహాలక్ష్మి తుజిద్దయా ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర తుజిద్దయా దా చిలకమ్మ జానకిరామ్ డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి పడితే 15వ తేదీ దాకా ఇప్పుడు 2022వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా కన్యరాశి వారి జాతకం జ్యోతిష్యం ఎలా ఉంది చూడు చిలకమ్మ జానకిరామ్ కన్యరాశి వారి జాతకంలో సత్యనారాయణ స్వామి వచ్చిన నుండి సత్యంగల దేవుడు వారి ఇంట్లో కానీ శుభకార్యాలు ఏమైనా పెండింగ్లో ఉంటే పెళ్ళిళ్ళు పేరంటాలు ఇల్లు జాగ భూమి జరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవత సరస్వతి వినాయకుడు వచ్చిండు అదృష్ట జాతకులు. శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు లక్ష్మి జాతకులు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు. కన్యకా పరమేశ్వరి దేవత వచ్చింది కులదేవత. కనకదుర్గమ్మ వచ్చింది. కృష్ణుడు వచ్చిండు. రాజరాజేశ్వరి దేవత వచ్చింది. ఆంజనేయ స్వామి వచ్చిండు. కన్యరాశి జాతకం చూడాలంటే మాత్రం బాబా వారి స్వభావం మాత్రం ఎవరికి అర్థం కాదండి. రాణి లాంటి జాతకం వారిది. అవసరమైతే రాదును కూడా మాత్రం సలహాలు ఇస్తుందామె. అసలు జాతకం కన్యరాశి వారి జాతకానికి ఆదాయం 11 ఖర్చు 11 రాశి ఉన్నది. మరి ఏ కార్యక్రమాలు పెట్టినా మాత్రం వారికి శుభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్ మాత్రం ఈ డిసెంబర్ 15వ తేదీ వరకు మాత్రం శుభ ఫలితాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ 4 పనులు అనుకుంటే ఒక పని అన్నా 2 పనులన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి జాతకంలో చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య బలం కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి మాత్రం ఒత్తిడి చాలా ఉంటుంది. నిరుద్యోగులకు మాత్రం శుభ ఫలితాలు శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్ పరంగా కానీ ఏదన్నా పరంగా కానీ గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంకోటి మాత్రం వారి జ్యోతిష్యంలో జూద విషయంలో జూదం ఆడే విషయంలో మాత్రం మట్క విషయంలో మాత్రం వెళ్ళవద్దు. చాలా దరిద్రం వారికి చిక్కులు చికాకులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి స్త్రీ విషయంలో కూడా వ్యసనం ఉండవద్దు. తాగి తినే విషయంలో కూడా వ్యసనం ఉండొద్దు. కానీ ఒకవేళ అలవాటు ఉంటే మాత్రం ఒకరే చేయాలి కానీ మాత్రం 10 మందితో కలిపి చేయవద్దు. పల్సన్ అయ్యే అవకాశం ఉన్నది. ఆడవారికి చెప్పాలంటే మాత్రం ఈ కన్యరాశి వారు సుకుమారాలు లక్ష్మి జాతకులు సౌందర్యవంతులు గొప్పవంతులు ధనవంతులు గుణవంతులు. ఎటుపోయినా మాత్రం అదృష్ట జాతకం. ఇచ్చింటికి లక్ష్మీదేవతల యొక్క బాగుపడతారు. తల్లిదండ్రుల ఇంటికి గంజి పోస్తారు. అత్తమాలకు మాత్రం సాయం చేస్తారు. భర్తకు మాత్రం ఉప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాపిస్తారు. కానీ అహంకారం కాదు కానీ మాత్రం వారికి మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఉంటుంది. కానీ విద్య విషయంలో అనుకున్నది సాధిస్తారు. ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం మన దేశాలలో నాకు తెలిసినంత వరకు 4500 దేశాలు ఉండొచ్చండి. ఏ దేశంలో పోయినా కానీ వారు కారు పెట్టిన చోట లక్ష్మి ఉంటుంది. కానీ దరిద్రం ఉండదు. లక్ష్మి ఘడియలు పుట్టి ఉంటారు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం కుడి భాగంలో మచ్చ ఉన్న వారికి ఇబ్బందులు వస్తాయండి. వారి కన్యరాశి వారికి ఎడమ భాగంలో మచ్చ ఉన్న వారికి చాలా లక్ష్మీయోగం ఉంటుంది. మచ్చ అంటే నలుపుగా ఉండొద్దండి. తేనె కలర్లో ఉండాలి. మరి జాతకంలో చూడాలంటే మాత్రం నెత్తిన సుడి ఉండొద్దు. మధ్యలో ఉంటుంది కొందరు సుడి వస్తుంది. అది ఉండొద్దు. అది ఉంటే చాలా నష్టం. ఆ నష్టం గురించి ఏం చేయాలంటే మాత్రం మన రాత రాసేది విధాత కాబట్టి మాత్రం బ్రహ్మదేవుడు కాబట్టి విష్ణు విశ్వరు బ్రహ్మకు మాత్రం పూజ చేయాలి. మరి మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం విష్ణు ఈశ్వర్ బ్రహ్మకు పూజ చేయాలి. రెండవది ఏంటంటే మాత్రం లలిత సహస్రనామాలు పఠించాలి. వివాహం కాని స్త్రీలు మాత్రం ముఖ్యంగా పార్వతి కళ్యాణం అనే పుస్తకం చదవాలి లేదా మాత్రం వినాలి లేదా పార్వతి కళ్యాణం చేయాలి వారే లేదా మాత్రం శ్రీకృష్ణుడికి మాత్రం పూజ చేయాలి లేదా అది కూడా కుదరకపోతే మాత్రం వాళ్ళ ఇష్టదేవానికి పూజ చేయాలి. ఎక్కువ వారు మాత్రం వివాహం కాని అమ్మాయిలు మాత్రం కానీ మాత్రం ముఖ్యంగా కనకాంబరాలు వస్త్రం కనకాంబరాలు కలరు పూలు ధరించడం వాళ్ళకు శుభలక్షణం.
ఇంకోటి వివాహమైన స్త్రీలు కొందరు మంగళాధారణలు మాత్రం పిన్నీసులు కొన్ని ఇనుముకు సంబంధించిన వస్తువులు ధరిస్తారండి. అది మంచిది కాదు. అది వారి సంతానానికి వారి భర్తకి చాలా బరకత్ ఉండదు, ఆరోగ్యంలో చికాకు ఉంటుంది. పిన్నీసులు ఉంటాయండి ఇనుపకు సంబంధించినవి. ఎందుకంటే మంగళాధారణ అంటే మంగళం అంటే మనకు అది తాళి, ఆ తాళి బంగారం అన్నట్టు. బంగారం అంటే లక్ష్మీ దేవత. ఇనుపు అంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, దానికి దీనికి పడదు. దాని వలన సంతానంలో కానీ ఇబ్బంది వస్తుంది, భర్తకు కానీ ఉద్యోగంలో ఇబ్బంది వస్తుంది, సంసారంలో ఇబ్బంది ఉంటుంది, పర్సనల్ లైఫ్లో ఇబ్బంది వస్తుంది, ఉద్యోగ విషయంలో ఇబ్బంది వస్తుంది, వ్యాపారంలో ఇబ్బంది వస్తుంది. కానీ కన్యా రాశి వారు కాదు, ఎవరైనా సరే మాత్రం ఇవి మాత్రం ధరించరాదు. ఒకవేళ అలవాటై ఉంటే మాత్రం వేరే చోట్ల మాత్రం పెట్టుకోవాలి తప్ప, పర్సనల్ పెట్టుకోవాలి తప్ప మాత్రం ధరించవద్దండి. ముఖ్యంగా రెండవ లక్షణం ఏముందంటే మాత్రం, ఇప్పుడు ఫ్యాషన్ అనుకొని నడుస్తున్నారండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కువ శాతం మంది అందరూ ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే మాత్రం మన శరీర భాగంలో మెయిన్ ఏందండి, హెడ్ మీద మాత్రం వెంట్రుకలు చాలా ఉంటాయండి. కుప్పి వేస్తలేరండి, ముడి వేస్తలేరండి. చాలా రకంగా మాత్రం మొత్తం మొత్తం వదిలేస్తుండ్రు లూజ్గా. అది దరిద్రం మంచిది కాదండి. అది కూడా తొలగించుకుంటే వారికి శుభలక్షణాలు అయితే ఎటుపోయినా అనుకున్నది సాధిస్తారు, నమ్మిన పని జయమవుతుంది. కానీ దొంగల దొరల తక్కువలా ఎక్కువల కళ్యాణ విషయంలో ఏ విషయంలో పోయినా కూడా శుభమవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మాత్రం శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.